అవునరా, నువ్వు ఇన్నేళ్లుగా పాటలు పాడుతున్నావు కదా, మ్యూజిక్ ఎందుకు చేయలేదురా ఇంకా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ఇది సత్యపీఠం అంటాను నేను ఈ వేదికను ఎప్పుడు. ఇక్కడ అబద్ధాలు చెప్పను, అక్కడికి వెళ్ళను. కాదు, ఈ మొత్తం వేదికే సత్యపీఠం. నిజం ఏంటంటే నేను ట్రై చేయలేదన్న. కారణం, చక్రవర్తి గారి దగ్గర అష్ట కష్టాలు పడే మ్యూజిక్ డైరెక్టర్ బాధలు ఏంటనేది కళ్ళారు చూసి, మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 2 గంటల దాకా, 2 గంటల తర్వాత సారీ చెప్తూ 1 గంట, అదే నేను ఇబ్బంది పెట్టాను రాని ప్రతిరోజు ఇది 14 కంపెనీలు 15 కంపెనీలు కంపోజింగ్, నిద్ర ఉండదు 3 గంటలు 4 గంటలే నిద్ర, పొద్దున్నే కండక్టర్ వచ్చేస్తాడు నేను నోటీస్ ఇవ్వాలి, డబ్బులు ఇని ప్రొడ్యూసర్లు అందరూ వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు మామూలుగా. అవన్నీ చూసి మనకు చక్కగా ఏదో దేవుడు 4-5 భాషల్లో పాటలు పాడుకుంటున్నాం. మళ్ళా టీర్స్ని ఇంకొక కాలు దాని మీద వేసి సుఖానున్న ప్రాణాన్ని కష్టాన్ని ఎందుకు పెట్టుకోవడం, అంతే నిజం అది. సుఖం భవ సుఖీభవ. అబద్ధం ఏంటంటే ఎవరు ఛాన్స్ ఇలా. తెలుగు వాళ్ళకే సొంతమైనటువంటిది పద్యం మన జీవన భాగంలో ఒక గొప్ప అంగం. ఇవాళ్టి జనరేషన్ తెలియకపోవచ్చు కానీ ఒక మధ్య వయస్కులందరికీ కూడా పద్యం అనే పద్యం మీద ఎంత మక్కువ అందరికీ తెలిసిందే. ప్రహ్లాదుడిలాగా అమ్మ కడుపులో ఉంటున్నప్పటి నుంచి నాటకాల వాళ్లతో పరిచయం పెంచుకున్నవాడు నాగూరు బాబు. వాళ్ళ నాన్న చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లి పాలివ్వడానికి చీరలు దడిగా కట్టి ఇచ్చిన తర్వాత తన ఒళ్ళో పడుకోబెట్టుకుని దిండు వేసుకుని ఆయన డబుల్ హార్మోనియం వాయిస్తూ ఉంటే ఆ సంగీతం అంతా ఊరికే పోతుందా, వాళ్ళు ఊరిపోయిందనమాట మొత్తం సంగీతం. మహానుభావులు ఆడినటువంటి అన్ని నాటకాలు విని వాళ్ళ పడికట్టును పట్టుకొని పద్యాలన్నీ కంఠోపాఠంగా పాడతాడు. నేను అందుకని రిక్వెస్ట్ చేశాను, ఒక 2 పద్యాలు వినగొట్టి గుంటూరును అదరకొట్టరా నీ పద్యాలతోటి, గుంటూరు వాడివి కదా నువ్వు అని ఒప్పుకున్నాడు. ఆ చిరంజీవి పాడబోతున్న ముందర మీరు కొట్టవలసిన చప్పట్లు ఇలా కాదు, ప్రళయ గర్జనలా ఉండాలి, అది విషయం. ఇక దంసరా. కురుక్షేత్రం నుంచి ఒక పద్యం, షణ్ముఖి ఆంజనేయరాజు గారి వారి బాణిలో ఎంత క్లాసికల్గా పాడింది, ఒక జెండాపై కపిరాజు ఇట్లాంటి పద్యాలు పాడాను. ఇది ఒక వెరైటీ కోసం. మరియును రాజరాజ అలుగుటయే ఎరుంగని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ములు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవునే. కర్ణులు 10 పేవురైనా కర్ణులు 10 పేవురైనా అని నొత్తురు చతురు రాజరాజా నా పలుకులు విశ్వసింపుమా విపన్నులు లోకులగా బునెల్లరూ సుబ్బారావు గారి స్టైల్లో పద్యం. కష్టములన్నీ వచ్చినను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుతుము. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్ర బఖరాసి వారణాసీ
స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి పద్యం ఒక 10 సినిమా పాటలతో సమానం. అంత థ్యాంక్ యూ సో మచ్. వీడికి తెలియని విద్య లేదు, అన్నీ వెన్నతో పెట్టిన విద్యలే. అప్పుడప్పుడు మీకు దొంగరాముడు సినిమాలో గుర్తుంటుంది వంగర వెంకట సుబ్బయ్య గారి డైలాగ్ నాగేశ్వరరావు గురించి, నా శిష్యుడే జంబూక రంధ్రపురాగ్రహారం అని నక్కబొక్కలు పాడువాడు సొంత ఊరు, తెలివైన వాడే కానీ అతి తెలివి వల్ల అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతుంటాడని. వీడి ఈక్యూ ఎంతో నాకు తెలియదు. వాడికి తెలియని విద్య లేదు, అన్నీ చేస్తాడు. అన్నిటికంటే మించి స్నేహశీలి, మంచి హృదయం కలవాడు, ఎవరికైనా అవసరమైనప్పుడు ఆదుకునే తత్వం ఉన్నవాడు, జీవితంలో ఢక్కామొక్కీలు తిన్నవాడు. ఆ అనుభవ సారాన్ని తనలో ఇముడ్చుకుని తన కుటుంబాన్ని మిగతా వాళ్ళందరినీ కూడా ఒక కాపు కాస్తున్నటువంటి వాడు. వాడికి ముందుగా నేను ఒక పరిష్వంగం ఇస్తాను, అంతకంటే ఇవ్వలేను రారా. చిరంజీవ సుఖీభవ. నెక్స్ట్ టైం వచ్చేసరికి పూర్తిగా వంగి పాదాలకు దండం పెట్టే పరిస్థితికి వస్తావని నేను ఊరుకుంటున్నాను. చెయ్యి వరుసగా 100 సార్లు చెయ్యి, ఇప్పుడు తగ్గిపోతావు లేదా చూడు. పాడుతా తీయగా చల్లగా